వైఎస్ఆర్సీపీల ఎంపీల నిరీక్షణ ఫలించింది. రాజకీయ పోర్లో వారు విజయం సాధించారనే చెప్పాలి. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వైఎస్ఆర్సీపీల ఎంపీల రాజీనామాలు ఆమోదం పొందాయి. ఈ మేరకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ వైఎస్ఆర్సీపీ ఎంపీలకు హామీ ఇచ్చారు. ఎంపీలు పట్టుబట్టి మరీ తమ రాజీనామాలు ఆమోదించాలని స్పీకర్ సుమిత్రా మహాజన్ని కోరగా అందుకు ఆమె అంగీకరించారు. నేటి ఉదయం 11 గంటలకు వైఎస్ఆర్సీపీల ఎంపీలు వైపి సుబ్బారెడ్డి, మేకపాటి రాజమోహన్ రెడ్డి, వరప్రసాద్, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు లోక్సభ స్పీకర్ని కలిసి ఏపీలో ప్రస్తుత పరిస్థితిని వివరించారు. హోదా సాధనలో భాగంగా తాము పదవులకు రాజీనామా చేశామని, ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీనామాలు ఆమోదించాలని ఆమెను కోరామని ఎంపీలు తెలిపారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడారు. తుది నిర్ణయం ఇదేనా అని స్పీకర్ అడిగితే అవునని సమాధానం చెప్పగా రాజీనామాలు ఆమోదిస్తున్నట్లు ఆమె చెప్పారని ఎంపీలు వివరించారు. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని స్పీకర్కు వివరించినట్లు వైఎస్ఆర్సీపీ ఎంపీలు వెల్లడించారు. రాజీనామాల ఆమోదంపై నేటి సాయంత్రం అధికారికంగా ప్రకటన విడుదలయ్యే అవకాశాలున్నాయి. పార్టీ ఫిరాయించిన 3 ఎంపీలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ని కోరారు ఆ పార్టీ ఎంపీలు. దీనిపై కూడా ఆమె సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తుంది. సాయంత్రంలోగా వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఏపీలో ఫిరాయింపు ఎమ్మెల్యేల ప్రస్తావనపై కూడా అక్కడ చర్చ జరిగినట్లు తెలుస్తుంది. ముందే తేదీ ప్రకటించి అవిశ్వాస తీర్మానం పెడతామని చెప్పి 5 ఎంపీలు ఉన్నా కూడా అవిశ్వాస తీర్మానం పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఆయన మాట ప్రకారం రాజీనామాలు 6 తేదీ ఇచ్చి ఈరోజు పట్టుబట్టి ఈరోజు స్పీకర్ గారు కూడా వారి నిర్ణయం కూడా ఆమోదిస్తామని వాళ్ళ నిర్ణయం కూడా వెల్లడించడం సంతోషం. ఇవన్నీ కూడా ఏ రోజు కూడా యూటర్న్ తీసుకుంటే పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండదు. తెలుగుదేశం ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు 4 బీజేపీతో కలిసి కాపురం చేసి 4 బడ్జెట్ బాగుందని చెప్పి వాళ్ళు చాక్లెట్లు పంచి స్వీట్లు పంచినట్టుగా గోదావరి పుష్కరాలు అని చెప్తూ, కృష్ణా పుష్కరాలు అని చెప్తూ ఆ డబ్బులన్నీ కూడా టెండర్ లేకోకుండా తీసుకున్నారు కనుక ఆ డబ్బులతో ఒకవేళ ధైర్యం వద్దామని చెప్పి అనుకుంటున్నారా? ఏ ఉద్దేశంతో అడుగుతున్నా, ఏ ఉద్దేశంతో మీరు ఎన్నికల కొరకు అడుగుతున్నారని చెప్పి ఏ రోజు వైఎస్ఆర్ పార్టీ ఎన్నికలు భయపడలేదు. ఆ రోజు కూడా 2014 ముందు కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి వస్తే వాళ్ళ చేత రాజీనామా చేయించుకుని ఉప ఎన్నికల్లో గెలిపించుకుని నా అధ్యక్ష తీసుకున్నారు తప్ప ఈ విధంగా షార్ట్కట్ తప్పులు ఇప్పుడు చేయలేదు. ధైర్యశాలి, అందుకే ఏ రోజు ఎన్నికలు భయపడలేదు. అవిశ్వాసం అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు వెళ్ళిపోయారంటే ఆంధ్రప్రదేశ్ దురదృష్టవశాత్తు భారతదేశంలోనే అతి ముఖ్యమైన అవినీతి పాలన ఎవరిది అంటే ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే అంత దుస్థితికి మనం పట్టాము. తర్వాత ఎంత సమర్థుడు అంటే 29 వచ్చినా కూడా ఏమి సాధించలేకపోతుందో వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేటంటే కూడా వాళ్ళు ఆంధ్రుడిగా మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్ ఎంపీగా మాత్రమే కాదు, అలాంటి అసమర్థులు కానీ అలాంటి అవినీతులు కానీ అబద్ధాల మీద పునాదులు వేసుకుని అధికారం పోతున్నారు. ఆ రోజు కనుక ఆయన 600 అబద్ధాలు కనుక మేనిఫెస్టోలో పెట్టుకుండకపోతే ఈరోజు ముఖ్యమంత్రి కాదు. ఆయన అబద్ధాల మీద పునాదులు వేసుకుని అలాంటి వారికి మేము సమాధానం చెప్పినట్టు గ్రామాలు ఎవరన్నది కూడా బాగా తెలుసు. వారు ఎంపీలు ఒక్కసారి గుర్తు చేసుకున్నారు, తెలుగుదేశం ఎంపీలు ఏం డ్రామాలు ఆడారు. ఎందుకంటే మమ్మల్ని వారు అంటున్నారు కనుక సమాధానం చెప్పకపోతే మాకు తప్పు అవుతుంది. లోక్సభ అయిపోయిన తర్వాత, స్పీకర్ వెళ్ళిపోయిన తర్వాత, తలుపులన్నీ మూసేసిన తర్వాత తెలుగుదేశం ఎంపీలు లోపలికి వెళ్ళారు. ఏ విధంగా ప్రవర్తించారో అందరికీ తెలుసు. వారు ఒక స్పీకర్ సీట్ వైపు ఒకవైపు కూర్చోండి, ఎందుకంటే మేము ఆ స్క్రీన్లో చూస్తున్న స్పీకర్ దగ్గరికి వెళ్ళి మా రాజీనామాలు ఆమోదించాలని మేము అడిగినప్పుడు మేము చూసాం. ఆ విధంగా అసభ్యతగా వాళ్ళు ప్రవర్తించారు తప్ప మేమైనా క్రమశిక్షణగా స్పీకర్ పెద్ద. ఆ తర్వాత ప్రధానమంత్రి ఇల్లు ముట్టిడట, అది ఎక్కడ, అది ఎవరు చూడలేదు. ఇక్కడ 1 కిలోమీటర్ దూరంలోనే ఉండి చక్క డ్రామాలు ఆడుకుని ప్రెస్ వాళ్ళని పిలిపించి, ఒక వ్యాన్ని పిలిపించి, 4 పోలీసులు పిలిపించి ముట్టడం చెప్పారు. అలా మేము అలా చేయలేదు. మేము ఏ విధంగా దీక్ష చేశామని అందరూ కూడా తెలుసు.
అందరూ ప్రత్యక్షంగా చూశారు. 6 రోజులు మా ఎంపీలు మేమంతా కూడా ఉన్నాం. సో అందుకని గ్రామాలు ఎవరు ఆడుతున్నారో బాగా తెలుసు. 4 సంవత్సరాలు ఏ విధంగా ఆడలేదని తెలుసు. కనుక ప్రజలే తప్పనిసరిగా తీర్పిస్తారు. మేమైతే ప్రత్యేక హోదాలు ప్రత్యేక హోదా అంటూ వస్తే అది కేవలం జగన్ మోహన్ రెడ్డి గారి వల్లే ప్రత్యేక హోదా వస్తుంది. ప్రజల్లో కూడా అలాగే